బాబు ఇచ్చినా కూడా నేనే నా కమిషన్ బాబు. అరే కార్య సాధకుడు అంటే నువ్వేనయ్యా? ఆనాడు భారతంలో గోగ్రహణం చేసుకొచ్చిన దుర్యోధనుడి తమ్ముళ్ళే కనబడుతున్నావయ్యా. ఏడయ్యా తెగబోడేస్తున్నావు, కమిషన్ కొడదావునే. అబ్బాయి అదేం కదయ్యా, జేబులో చిల్లర లేక ఏం మార్చుకొస్తాను ఇవ్వయ్యా. అమ్మో నీకు ఇస్తే మొత్తం మందు కింద మారిపోద్ది. ఏం కాసులయ్యా, ఆవును అమ్ముతున్నావా కొంటున్నావా? నేను కొంటావా? బేరం కుదిరితే కొంటాను. ఎంత? ఆయనకు 100 రూపాయలు గిట్టింది, ఇంకో 50 రూపాయలు ఎక్కువేసి ఇచ్చి తొలగలవయ్యా. నువ్వు నోరమయ్యా, నీ కళ్ళు కరిగి తప్ప ఆవు కరిది నీకేం తెలుసు. రవి నువ్వు రైతు పెట్టవే, నీకు చెప్పాల్సింది ఏమీ లేదు. 1000 రూపాయలు నా మొఖాన్ని కొట్టే ఆవును తొలగిపో. అమ్మనీయమ్మ గొప్ప బేరగాడివయ్యా నువ్వు. ఆవు ఖరీదు 1000 రూపాయలు అయితే నా కమిషన్ 100 రూపాయలు అవుద్ది, అది మార్చక్కర్లేదు. ఇదిగో నువ్వు మధ్యలో ఏలేటద్దని నీకు చెప్పానా? పై పక్కకు తప్ప. ఇదిగో రవి ఆవుతో పాటు దోణ కూడా తొలగిపోయి 1000 రూపాయలు నా మొఖాన్ని కొట్టు. అయితే 1000 రూపాయలకి తగ్గవన్న? 1000 రూపాయలకి 1 రూపాయి కూడా తగ్గనయ్యా. సరే ఆ 1000 రూపాయలకి ఆవు నువ్వే తీసుకుని వెంకట సుబ్బమ్మ నీకు ఇవ్వాల్సిన అసలు వడ్డీ మినహాయించుకుని మిగతా డబ్బు ఆవిడకిచ్చి. ఏమిటి 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 ఏమిటి, వెంకట సుబ్బమ్మని వెనకేసుకొచ్చావన్న మాట? కాదు, న్యాయాన్ని ముందుంచుకొచ్చాను. అమ్మని అమ్మ గొప్ప గొప్ప మాటలు చెప్తున్నావే, ఆయన చేసిన తప్పేమిటి? ఆయనకి భాగ్యం ఉందే, కట్టలేకపోతే ఆవును తోలు తెచ్చుకున్నాడు, తప్పేమిటి? ఎవరు మీరా కాట్ల కుక్కల మధ్యలో నీ మురుగుడేమిటి? సుబ్బమ్మ నీ ఆవును తోలుకెళ్ళు. ఏంట్రా ఆగేది? రే నన్నే తోస్తారా నువ్వు? నీ రక్తం సరాలాగా తాగుతుండరా? ఇద్దరు తలకారు పగులుతాయిరా. ఇప్పుడు కాదులే, మా నాన్న ప్రెసిడెంట్ అవును, అప్పుడు చెప్తాను ఈ పని. మీరు చేసిన మీరు మర్చిపోలేను బాబు. దాందేముంది కానీ ఆవును తోలుకెళ్ళి వీలైనంత త్వరలో ఆ బాకీ తీర్చి. అలాగే బాబు. ఇలా పక్క పక్క నడుస్తూ సరదాగా మాట్లాడుకుని ఎంతకాలమైంది. ఇలా మాట్లాడుకోవడం సరదాగా ఉన్నప్పుడు ఇక్కడే ఉండిపోవచ్చుగా. నాకు ఉండిపోవాలని ఉంది తులసి. మన భవిష్యత్తు బంగారం చేసుకోవాలంటే నేను వెళ్ళటం అవసరం. చదువు పూర్తి చేసుకుని ఉద్యోగం సంపాదించుకుని మన బ్రతుకును పండించుకుందాం. మీరు ఇంకా ఎన్నాళ్ళు ఉంటున్నారు? రేపే నా ప్రయాణం. రేపేనా? అవును, లేకపోతే మనం కన్న కలలన్నీ కలలైపోతాయి. వద్దు మోహన్, నా కోసం నీ చదువు పాడు చేసుకోవద్దు. కలిసే కాలం వచ్చినప్పుడే కలుద్దాం. అది ఎంతో దూరంలో లేదు. వస్తున్నాను అన్నయ్య. నీకోసం ఏంది చిన్న చెప్పుకో చూద్దాం. వస్తుంది పొలం నుంచి కాదు గనక, పూలయ్యుండో. ఆ మిఠాయి. మిఠాయి తినడానికి నువ్వేమన్నా చిన్న పాపాయివా? అయితే చీర ఏంటుంది? చీర కాదమ్మా, ముత్యాల హార ఎంత బాగుందో. ఇంత ఖరీదైన నెక్లెస్ ఇప్పుడు ఎందుకు బాబు? ఇవాళ కాకపోయినా రేపైనా చేయించాల్సిందే కదమ్మ. ఉన్నప్పుడే ఒకటొకటే అమర్చుకుంటే రేపు అన్నీ ఒకేసారి కొనే భారం తగ్గుతుంది. ఆ చెల్లెల్ని అత్తవారింటికి సగౌరవంగా పంపానన్న తృప్తి నాకుంటుంది. ఒకే తల్లి కడుపున పుట్టకపోయినా నీ చెల్లి గురించి నువ్వు ఇంతగా ఆలోచిస్తున్నావు. కానీ రక్తం పంచుకు పుట్టిన దానన్ని దాన్ని గురించి ఒక్క ఉత్తరంలోనైనా రాయడు. అమ్మా అంటే నువ్వు కూడా నన్ను దూరంగా చూడడం కాదు బాబు. వాడు అసలు ఇల్లు తల్లి అన్న చెల్లి అన్న మాట మర్చిపోయాడని నా బాధ. తన గురించి తనే ఆలోచించుకునే స్థితి రానప్పుడు ఇతరుల గురించి ఎలా ఆలోచించగలమ్మా? అయినా ఇంటికి పెద్దవాడిని నేనుండగా వాడెందుకు ఆలోచించాలి? కష్టపడి ఇంజనీర్ అయ్యాడు, రేపో మాపో ఉద్యోగం వస్తుంది, ఆ తర్వాతే తమ్ముడు మనల్ని గురించి ఆలోచించేది ఆలోచించగలిగేది. ఎంత ఆలోచించినా ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఎంత ప్రయత్నించినా ప్రతి ఆఫీసులో నో వేకెన్సీ నో వేకెన్సీ అన్నమాట. అయితే నేను కూడా నో వేకెన్సీ చెప్పే వరకు ఇలాగే తిరుగుతారన్నమాట. రేఖ హాస్యాన్ని కూడా ఆ మాట అనొద్దు. జీవితంలో ఏం పోగొట్టుకున్నా నిన్ను మాత్రం పోగొట్టుకోలేదు. నేను అంతేనని మీకు తెలుసుగా,
కాకపోతే ఈ ఉద్యోగ ప్రయత్నంలో ఇంకా ఎన్నాళ్ళు మన పెళ్లికి వాయిదా వేస్తారు? వాయిదా వేడా నాకు మాత్రం సరదానా. కానీ మగవాడు తన కాలమే తను నిలబడగలిగినప్పుడే భర్త కాగలడు. పోనీ మా డాడీని అడిగి చూద్దాం. హాయ్ బేబీ. హాయ్ డాడీ. నమస్కారం అండి. నమస్కారం. కూర్చో బాబు. నీ ఉద్యోగ ప్రయత్నం ఎంతవరకు వచ్చింది బాబు? చదవటం, క్లాసులు తెచ్చుకోవడం నా చేతుల్లో ఉందండి. కానీ ఉద్యోగం సంపాదించడం మాత్రం నా వల్ల కావట్లేదు. అందుకే మీ దగ్గర తీసుకొచ్చాను డాడీ. ఈ రోజుల్లో ఉద్యోగం స్త్రీ లక్షణం అన్నారు. మగవాడనేవాడు ఏదైనా వ్యాపారం చేసి విదేశ దాకా పాకడానికి ప్రయత్నం చేయాలి. యువర్ సెంట్ పర్సన్ కరెక్ట్ డాడ్. అందుకే హైదరాబాద్ లో నేను తవిస్తున్న గల్లో మైకా పడే వరకు పట్టుదల వదలకుండా ప్రయత్నిస్తున్నాను. విక్రమార్కుళ్ళానా? Yes. అంటే ఇంతవరకు అందులో పోసిన డబ్బు చాలక ఇంకా తవ్వించి డబ్బంతా మట్టిపాలు చేద్దామని. నో నో డాడీ, లాస్ట్ ఛాన్స్ గా ఒక లక్ష శాంక్షన్ చేసేయండి. ఫైనల్ గా నా లక్ పరీక్షించుకుంటాను. ఆల్ రైట్ ఆల్ రైట్, ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ డాడీ. అలాగే సుధాకర్ కూడా తప్పకుండా ఏర్పాటు చేస్తానమ్మా. నువ్వు అడగటం నేను కాదంటావునా?